ఎర్రదున్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎర్రదున్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్నలు అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 20 రోజులకు బాగోతాం. ఇది ఏప్రిల్ 9 నాడు ప్రచారం బంద్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉచ్చకాయిస్తున్నారో, మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి, కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలి ప్రయత్నం చేస్తున్నారో, ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మళ్ళా ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే జీవన్ రెడ్డి గారు, ఇదే పార్లమెంట్ సభ్యులు, వీళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు. మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.